చిరుమండలం కేంద్రంలో గ్రామీణ వైద్యులకు జీవో 429 అమలు చేయాలి. గ్రామీణ వైద్యులకు జీవో 429 అమలు చేయాలని జిల్లా గ్రామీణ వైద్యుల సంఘం అధ్యక్షులు తర్ల భాస్కర్రావు కోరారు. ఆదివారం హిరమండలం మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని న్యూ కొట్ట బ్యారేజ్ జంక్షన్ ఐటీటీఏ పెట్రోల్ బంకర్ ఎదురుగా పాతపట్నం రహదారి పక్కన సర్వేయర్ రెడ్డి గొరవయ్య ఇంటి ఆవరణ ముందు గ్రామీణ వైద్యుల సమావేశం నిర్వహించారు. హిరమండలం ఏరియా కమిటీ అధ్యక్షులు విష్ణుప్రసాద్ పండా అధ్యక్షతన జరిగిన సమావేశంలో గ్రామీణ వైద్యుల సంఘం అధ్యక్షులు భాస్కర్రావు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న విలేజ్ హెల్త్ క్లినిక్లో ఆర్ఎంపీ పీఎంపీలకు అవకాశం కల్పించాలని ఆయన కోరారు. స్వర హియరింగ్ అండ్ స్పీచ్ థెరపీ ఎస్కావు మాట్లాడుతూ పిల్లలకు మాట్లాడే లోపాలు ఇతర సమస్యలు థెరపీ చేపట్టడం వల్ల సమస్య పరిష్కారం అవుతుందని ఆమె అన్నారు. గ్రామీణ వైద్యులు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నా వారిని గుర్తించి సేవలు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్తారు రాజశేఖర్, జిల్లా ఉపాధ్యక్షుడు కుర్మారావు, హిరమండలం కార్యదర్శి రామచంద్రమూర్తి, నరసన్నపేట కార్యదర్శి ఎస్ఎం ప్రసాద్, మెలైపుట్టి కార్యదర్శి రాము తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ ఎయిడ్ చేయండి అని చెప్పి అదే గవర్నమెంట్ మనం చెప్పింది. ఎందుకు మనం ఫస్ట్ ఎయిడ్ చేస్తే కదా అక్కడ వరకు వెళ్ళడానికి ఒక అవకాశం ఉంటుంది. ఈలో బ్యాక్సిన్ తగ్గిపోతే అది అక్కడే చనిపోయే పరిస్థితుంది. కాబట్టి మనం ఏదైతే ఫస్ట్ ఎయిడ్ చేయాలో అది చేసుకుంటూ వెళ్తూ మన కుటుంబాన్ని పోషిస్తూ మనకి ఎంత అవసరమో అక్కడ వైద్యులు చేయండి. మిచ్చి మీరు మాత్రం దయచేసి వైద్యం చేయకండి. కాబట్టి ఈ విషయాలన్నీ మీరు అన్ని ఆలోచించి సంఘం పట్టిస్తుంది. మాకు మీ బలాన్ని పాటిస్తే మేము ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి సమావేశంగా మేము తెలియజేస్తున్నాం. అయితే ఇంకోటి రవివారం అయినప్పుడు ఇంతకుముందు ఫస్ట్ ఎయిడ్ ఓనర్ చేశారు. అది ఒక ట్రైనింగ్ ట్రైనింగ్ చేసి వదిలేశారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా అది ఏరియా కంపెనీలు కూడా ఫస్ట్ ఎయిడ్ ఓనర్షిప్ చేయడానికి మేము రెడీ చేస్తున్నాం. ఆల్రెడీ టెక్లో మొన్న వాడు 100 మంది ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మీలో ఎవరైనా మీరు చేయాలనుకుంటే ఒక 30 మంది కానీ 50 మంది కానీ మీరు వెళ్తే మనం అక్కడ వెళ్ళవలసిన పని లేదు. వాళ్ళే ఇక్కడికి వచ్చి ఆ ట్రైనింగ్ పోవడం పెడతారు. కాబట్టి ఎవరైనా ఉద్దేశిస్తే మీ క్రిస్టియన్ ద్వారా మీ శక్తి ద్వారా వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తే మీ వాళ్ళు కూడా డీటెయిల్స్ అన్ని పెడితే మేము ఆ ఫస్ట్ ఎయిడ్ ఓనర్షిప్ కూడా చేయడానికి మేము ముందు పెడతాం. ఇంకోటి ఏంటంటే పత్రికా